మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే స్పష్టం చేశారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని, తను ఎన్డీఏలో చేరాలని కోరానన్నారు. ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని, అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామన్నారు. మరో 15 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం లేదన్నారు. మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే స్పష్టం చేశారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడని, తనను ఎన్డీఏలో చేరాలని కోరానన్నారు. ఎన్డీఏలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని, అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామని అన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? విశాఖలో కేంద్ర మంత్రి పర్యటన 2 రోజుల పాటు కొనసాగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కూడా సర్క్యూట్ హౌస్ చేరుకుని అక్కడ ప్రస్తుతం రివ్యూ అయితే కొనసాగింది. రివ్యూలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రికి సంబంధించి. అటు వైసీపీ ఎన్డీఏ కూటమిలో చేరాలి అనే ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతం నుంచి ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు అయితే విమర్శలు చేయడం జరిగింది. అటు బీజేపీ అధిష్టానంతో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయి అంటూ కూడా అనేకమైన విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు కొంచెం హాట్ గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం అటు వైసీపీ శ్రేణులు బీజేపీ కలిసి పనిచేస్తాయి అంటాకి ఇదొక నిదర్శనం. ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రికి సంబంధించి చేసిన వ్యాఖ్యలే దీనికి అర్థం పట్టాయి అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కనుక ఎన్డీఏ భాగస్వామి ఇంకా వైసీపీ చేరితే ఖచ్చితంగా ఏపీ అభివృద్ధి కొనసాగుతుంది, అన్ని విధాలా కూడా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామంటూ కూడా కేంద్ర మంత్రి ప్రకటించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పక్షాలకు సంబంధించి అనేకమైన విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో దాంతోపాటు ఏపీ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది, ఏపీ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు తోడ్పాటు అందిస్తుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎదురప్పటికీ కూడా ప్రస్తుతం విశాఖ 2 రోజుల పాటు పర్యటిస్తున్న పర్యటనకి వచ్చిన కేంద్ర మంత్రికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం అయితే జరుగుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఎన్డీఏకి భాగస్వామిగా వైసీపీ వెళ్తుందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈరోజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొంత కీలకమైన వ్యాఖ్యలుగా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎదురప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా కొంత వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. నల్గొండ జిల్లా కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో